వెల్కమ్ టు హెల్ప్ లైన్. నేను సునీత. ఈరోజు అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే హెల్ప్ లైన్లో మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస శిక్షకులు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అలాగే మన దేశంలో మొట్టమొదటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ క్రిష్ రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈరోజు మాతృ దినోత్సవం సార్. అయితే మన దేశంలో మాతృ దినోత్సవం అనేది ఎప్పుడు చేసుకోము, అది ఇతర దేశం నుంచి వచ్చిన కల్చర్. సో ఈరోజు అమ్మలకి ఏం చెప్తారు ముందుగా? అమ్మలకి చెప్పేది ఏమీ లేదని వినాల్సిందే మనం. అమ్మలు ఎప్పుడు కూడా మనకు చెప్తూ ఉంటారు, వినాలి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కొత్తగా ఈ మాతృ దినోత్సవ సందర్భంగా ఏంటంటే అలా వినని పిల్లలు వినడం నేర్చుకోవాలి. ఈరోజు మేజర్ కంప్లైంట్ ఆఫ్ మదర్స్ ఈజ్ మా అబ్బాయి నా మాట వినట్లేదు, మా అమ్మాయి ఎవరెవరితోటో స్నేహాలు చేస్తుంది నాతో వినట్లేదు అని. విదేశీయులు పెట్టుకునే ఈ మాతృ దినోత్సవ సందర్భాన్ని మనం ఏ రకంగా వాడుకోవాలంటే ఈరోజు నుంచి నేను అమ్మ మాట వింటాను. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే అమ్మాయిలకి చెప్తూ ఉంటాను, నీ పాస్వర్డ్ ఇచ్చేసే అమ్మ అమ్మకి. వీళ్ళకి అన్ని ఫేస్బుక్లో అవి ఉంటాయి, అమ్మకి ఇచ్చేసే. ఈరోజు నుంచి మదర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అలా ఉన్న రోజునండి ఏ ఫ్యామిలీలోనూ సమస్యలు రావు, హ్యాపీగా ఉంటారు. తల్లికి ఇవ్వాల్సిన స్థానాన్ని పిల్లలందరూ ఇవ్వాలి. ఇచ్చిన రోజుని ఆ పిల్లలకి, ఎందుకంటే మదర్ లవ్ ఎలాంటిదంటే యూ కెనాట్ మెజర్ ఇట్ అండ్ మెజర్ చేసేది కాదు. అటువంటి ప్రేమ భగవంతుడు అన్ని ప్రదేశాల్లో ఉండలేడుట. గాడ్ కెనాట్ బీ ఎవ్రీవేర్, దేర్ ఫోర్ ఈ క్రియేటెడ్ మదర్స్ అంటారు. అది ఈ జనరేషన్ గుర్తించాలి. క్రిష్ రాధాకృష్ణ గారు, అయితే ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇప్పుడు మోడర్న్ అమ్మలందరూ కూడా ఓన్లీ ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదో ఒక వ్యాపారమో లేకపోతే ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తూ బిజీగా ఉంటున్నారు. మగవాళ్ళతో సమానంగా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇంటిని కూడా చూసుకుంటున్నారు, ఒక ఎక్స్ట్రా బర్డెన్. సో వాళ్ళందరూ కూడా అంటే ఎప్పుడు కూడా అలసిపోయినట్టుగా అమ్మలు ఎప్పుడు ఫీల్ అవ్వరు, కానీ ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటి టైంలో ఎలా ఉండాలి అంటారు? అంటే ఎప్పుడైతే నేను మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెషన్స్ చేస్తానో ఆ మేనేజ్మెంట్లో చెప్తాను, ఆల్ మేనేజర్స్ వాళ్ళు నేర్చుకోవాల్సింది హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి. అయితే చాలాసార్లు నా దగ్గరికి లేదా ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ లోపల వాట్ డూ యూ డూ అని అడిగినప్పుడు ఐఎమ్ ఓన్లీ హౌస్ వైఫ్ అంటారు. నేను చెప్పాను, డోంట్ సే దట్ ఐఎమ్ ఓన్లీ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. నేను ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ ఆ లాట్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ ఆల్ ది ఉమెన్ అండి, పర్టికులర్లీ ది వర్కింగ్ ఉమెన్. కారణం ఏమిటి అంటే వాళ్ళకి దేర్ ఇస్ నో ఎక్సెప్షన్. అంటే వాళ్ళు లేదా ఇప్పుడు అంటే వాళ్ళు పొద్దున్న అందరికన్నా ఫస్ట్ లేచేది వాళ్ళు, లాస్ట్ పడుకునేది వాళ్ళు. ఆఫీస్ లోపల వాళ్ళు కనుక పనిచేసినట్టయితే బికాజ్ యు ఆర్ ఎ హౌస్ వైఫ్ అని చెప్పి దెర్ ఈస్ నో ఎగ్జెంప్షన్, జస్ట్ లైక్ మెన్. అంటే దే హ్యావ్ టు కమ్ ఇన్ టైమ్, దే హ్యావ్ టు వర్క్ లైక్ ఎనీ అదర్ పర్సన్. కానీ ఆ టైం లోపల వాళ్ళు ఏంటంటే దే డూ ది మల్టీ టాస్కింగ్. అంటే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళు రెడీ అయ్యి టీ కాఫీలు భర్తకు అందించి పిల్లలకి లేదా వాళ్ళు ఏదైతే టిఫిన్లు సర్ది వాళ్ళందరికి కూడా ఏంటంటే బ్యాగ్స్ అన్ని అరేంజ్ చేసేసి మళ్ళీ టైం చూసుకొని వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళందరికీ కూడా వాళ్ళు అంటే మొత్తం టిఫిన్స్ క్రియేట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఇంటికి రాగానే భర్త పిల్లలు విల్ బి వెయిటింగ్, పాలు ఎప్పుడు ఇస్తారు, కాఫీ ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి మొదలయ్యి మళ్ళీ వాళ్ళు రాత్రి డిన్నరే రాత్రి పడుకునేంత వరకు అగైన్ ది కీప్ వర్కింగ్ అండి. అయితే నేను చెప్తాను, మెన్ షుడ్ లెర్న్ ది మల్టీ టాస్కింగ్ ఫ్రమ్ ది ఉమెన్. ఎందుకంటే దట్ జాబ్ ఏదైతే సవ్యసాచి అంటారు చూసారా, ఆ సవ్యసాచి అన్నది అర్జునుడి తర్వాత మళ్ళీ దానికి వర్తిస్తుంది అంటే ఒక అమ్మకండి. ఏంటంటే షీ డస్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఏ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ హౌస్ వైఫ్, డోంట్ సే దట్ ఐఎమ్ ఓన్లీ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలి, దట్ యు ఆర్ ది మదర్. అంటే ఎవరైతే భావి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి పెద్ద రెస్పాన్సిబిలిటీ మీలో ఉంది, సో యు ఆర్ టేకింగ్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి.
పట్టాభిరామ్ గారు, క్రిష్ గారు చెప్పినట్టు నిజమే. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు లైక్ ఏ టైం మిషన్లా ఉంటుంది మదర్ డ్యూటీ. అంటే ఎన్ని ఒత్తిడికి గురవుతూ ఉంటారు, అయినప్పటికి కూడా ఈ సమాజంలో ఎంతో కొంత చులకన భావంతోనే చూస్తున్నారు. మరి అంటే అలాంటి ఆత్మన్యూన్యత నుంచి బయటికి రావాలంటే అంటే ఎలా ఆమె డే షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలంటారు? అంటే తను తన పనులు సమాజం మొదటే నిర్ణయించిందండి. సహజంగా భారతదేశంలో ఏంటంటే స్త్రీ అంటే ఆమె ఇంటి పనులు ఆమె చేయాలి, వంట పనులు ఆమె చేయాలి, ఎవరికి. సో పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా ఆ అబ్బాయి తనకన్నా పెద్ద అమ్మాయిని చేసుకోడు, తనకన్నా పొడుగ్గా ఉన్న అమ్మాయిని చేసుకోడు, తనకన్నా డిగ్రీ ఉన్నవాడిని చూసి మళ్ళీ ఇవన్నిటికీ అభ్యంతరం పెట్టే తల్లే. తనకన్నా పొడుగ్గా ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఎరా అంత పెద్ద ఇట్లా అంటూ ఉంటుంది. అందుకని ఆమెను మొదటి నుంచి సప్రెస్ చేశారండి. అయితే భూదేవిలాగా పాపం అలా సఫర్ అవుతుంది. బట్ యాజ్ క్రిష్ రైట్లీ సెడ్, మదర్ ఈజ్ ద బెస్ట్ మేనేజర్ అండి. ఆవిడ ఇప్పుడు ఆవిడ ఒక్కరోజు వంట చేయడం మానేస్తే వీళ్ళందరి గతి ఏమవుతుందండి? ఇప్పుడు రంగనేకర్ మేనేజ్మెంట్ కన్నా రంగనేకర్ ఆయన ఒకరోజు వాళ్ళ ఆఫీసులో ఏదో టైప్ చేయడానికి మ్యాటర్ ఇచ్చేట ఇస్తే పేపర్లు అయిపోయారు. అప్పుడు అతను అన్నట్ట, నువ్వు నీకు ఆఫీస్ పని తెలియదు, పోయి మీ అమ్మ దగ్గర నేర్చుకోవాలి. మా అమ్మకి ఏమొచ్చానంటే, మీ అమ్మ ఇంట్లో బియ్యం అయిపోయిందని అయిపోయిన రోజునే చెప్తుందా రెండు రోజుల ముందు చెప్తుందా? వారం ముందు చెప్తుంది సార్, మా అమ్మ వారం రోజుల ముందే చూసుకుంటుంది, అవి అయిపోయింది అయిపోయింది అయిపోయి నాకు తెలుసు మూడు రోజులు నేను తీసుకుంటానని. నువ్వు కూడా అలా మీ అమ్మ దగ్గర నేర్చుకో ఇన్వెంటరీ కంట్రోల్. నూనె కూడా ఆమె నూనె సీసాకి చిన్న గీత పెడుతుంది, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక అప్పటి నుంచి అడుగుతూ ఉండాలి భర్తని, ఏమండి నూనె అయిపోయింది అని ఆయన రెండు రోజులు తీసుకుంటాడు. సో మేనేజ్మెంట్ రూల్స్ అన్నీ కూడా తల్లి దగ్గర నేర్చుకోవాలి అని. సో వాళ్ళు ఇంట్లో ఉన్న బయట ఉన్న వాళ్ళు చేసే వాల్యూమ్ వర్క్ అలాగే ఉంటుందండి. అండ్ దే డిజర్వ్ ఆల్ అప్రిషియేషన్. ఓన్లీ థింగ్ ఈస్ ఆ రకమైన వారిని తక్కువగా చేసి ఇచ్చాడు అనేది సమాజంలో నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది. బట్ కొంచెం టైం పడుతుంది. యూత్ ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలండి తల్లి విలువ ఎలాంటిది. బికాస్ మదర్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ అండి. ఈ పేపర్లలో చూస్తుంటే తల్లిని కొట్టినవాడు, తల్లిని ఎదిరించినవాడు, తల్లిని బెదిరించినవాడు, ఆఖరికి కూర సరిగ్గా ఉండలేదని ఈ మధ్య ఒకడు తల్లిని చంపేశాడు అండి. ఇటువంటి పేపర్లలో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది సిస్టమ్ అనిపిస్తుందండి. ఎందుకు వచ్చింది అంటే ఇక మేధావులందరూ తేల్చాలి, ఇలాంటి సమావేశాలు వీటిల్లో ఏమిటి అసలు అంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గడానికి కారణం అది. మనం మీడియా అని సినిమాలని ఇవన్నీ అనడానికి కాదు, సిస్టంలో కూడా తేడా ఉంది. మన పెద్దలు ఈ భక్తిపరమైన ఇవి వాటి గురించి కూడా చెప్పాలి. అంటే ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా సార్, తాతయ్యలు అమ్మమ్మలు ఉండి అవన్నీ నేర్పించేవారు. అంటే ఇప్పుడు తాతయ్యలు అమ్మమ్మలు ఇంట్లో లేకపోవడం, లేకపోతే దూరానికి అంటే వేరే జాబ్ పర్పస్గా వేరే చోటుకు వెళ్ళిపోవడం, పెద్దవాళ్ళే వెళ్ళిపోతున్నారండి. అదే తాతయ్యలు అమ్మమ్మల్ని వదిలేసి ఈ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ పిల్లవాడికి డౌట్ వస్తే క్లియర్ చేసే తాతయ్య లేడు, అంతే పని వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, రేపు అమ్మ చచ్చిపోతే ఏడవడు అండి, ఆయా చచ్చిపోతే ఏడుస్తాడు వాడు. ఆ పిల్లలు కూడా ఆయాల మీద క్రిష్లోను. సో అందుకని ఆ తల్లి ప్రేమను మిస్ అవుతున్నారు. రైట్ సార్, కాల్ తీసుకుందాం సార్. దిల్షుక్ నగర్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో పట్టాభిరామ్ గారు ఉన్నారు, అలాగే క్రిష్ రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్, నేను ప్రెసెంట్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ గవర్నమెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్ సార్. ప్రెసెంట్ నాకు ఇంట్లో పాప, చిన్న పాప ఉంటుంది, బాబు ఉన్నాడు. ఇంటి బాధ్యత అంతా నా మీదే ఉంటుంది సార్ ప్రెసెంట్. అయితే నేను ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ పరంగా ఇంటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ జాబ్ లో సక్సెస్ కాలేకపోతున్నాను. అది ఎలా, నేను దీని బాధ్యత ఎలా తగ్గించుకొని జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి
అంటే మీ హస్బెండ్ అస్సలు హెల్ప్ చేయట్లేదు అంటారా మీరు? ఇద్దరు సమానంగా పంచుకోండి వర్క్, ఇంటి పని, ఇంటి పని పంచుకోండి. మీరు నేను ఒక్కతనే చేస్తున్నాను అని అనుకోవడం అది పూర్తిగా నిజం కాదండి. పాపం ఆయన కూడా మీకు సహాయం చేస్తున్నారు. ఇద్దరు కలిసి మీరు మీ చైల్డ్ని మంచి బాగా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి. వ్యక్తిత్వం గురించి కావాలంటే మన రాధాకృష్ణ గారు చెప్తారు. క్రిష్ గారు, లక్ష్మి గారు ఏమంటాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు సక్సెస్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇస్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్. కారణం ఏంటి అండి, మీరు లేదా ఉద్యోగం చేస్తున్నది దట్ ఈస్ టు క్రియేట్ ఎ పబ్లిక్ విక్టరీ. మీరు లేదా ఫ్యామిలీని టేక్ ఓవర్ చేయడం అన్నది దట్ ఈజ్ యువర్ ప్రైవేట్ విక్టరీ. కానీ వన్ ఫ్యాక్టర్ అండి దట్ ఐ హ్యావ్ వన్ కంప్లైంట్ అగెయిన్స్ట్ ఆల్ ది మదర్స్ అండి. ఆ కంప్లైంట్ ఏమిటి అంటే, మీరు లేదా భర్త గురించి ఆలోచిస్తారు, పిల్లల గురించి ఆలోచిస్తారు, చుట్టాల గురించి ఆలోచిస్తారు, ఇంటికి వచ్చే ఒక గెస్ట్ల గురించి ఆలోచిస్తారు, అందరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ గురించి మీరు ఆలోచించుకోరు. ఏంటంటే మీ యొక్క పర్సనల్ హెల్త్ గురించి మీరు పట్టించుకోరు. మీ యొక్క మెంటల్ హెల్త్ ఏదైతే ఇందాక పట్టాభిరామ్ గారు చెప్పినట్టు ఏదైతే స్ట్రెస్ గురించి మీరు లేదా అంటే మీరు లేదా ఎటువంటి శ్రమ తీసుకోరు. ఒక గాణిగిద్దులాగా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి దాకా మీకు మీరు పట్టించుకోకుండా మీరు ఏదైతే ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేస్తున్నారో, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఏంటంటే దట్ యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీకు మీరు టేక్ ఓవర్ చేసినప్పుడే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే ఖలీల్ గిబ్రాన్ గారు చాలా బ్యూటిఫుల్గా అంటారు, ఏంటంటే మదర్ ఈజ్ లైక్ ఏ బో, ఫాదర్ ఈజ్ లైక్ ఏ స్ట్రింగ్, ది చైల్డ్ ఈజ్ లైక్ అన్ ఆరో. అంటే ఫాదర్ అండ్ మదరు ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక బాణాన్ని వదిలినట్టు ఎవరైతే చైల్డ్ తన యొక్క డైరెక్షన్లో వెళ్తారో ఆ డైరెక్షన్ లోపల వదలమని చెప్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే అండి, మీకు కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ జాబ్, దెన్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్. దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఆన్ దాట్. యూ హ్యావ్ టు టేక్ అవుట్ టైమ్ ఫర్ అంటే ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. సమయాన్ని మీరు వెచ్చించుకోవాల్సిందే. రైట్, బాగా చెప్పారు సార్. సార్ అలాగే మదర్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళ ఏజ్లో అంటే ఇప్పుడు మదర్ పెళ్ళి ఒక ఆమెకు పెళ్ళవుతుంది సార్, పెళ్ళైనప్పుడు ఆమె ఒంటరిగా భర్తతోనే ఉండాలి అనుకుంటారు, మదర్తో వాళ్ళ అత్తగారు వాళ్ళతో ఉండరు. తర్వాత మళ్ళీ ఆమె పెద్దగా అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెద్దగా అయినప్పుడు వీళ్ళు విస్మరిస్తారు వీళ్ళ తల్లిదండ్రులు. అంటే ముందు ఈమె మారాలి కదా సార్, అంటే తల్లి అత్త మావయ్యలు మాతో ఉండాలి అని ముందు ఈమె ఫీల్ అయితే తర్వాత వాళ్ళ పిల్లలు అది కంటిన్యూ చేస్తారు. ముందే ఆ మదరే ముందు ఇష్టం లేనప్పుడు తర్వాత అది ఎలా కంటిన్యూ అవుతుంది? ఇది ఈ సిస్టమ్ అనేది ఈ మధ్యకాలమే వచ్చిందండి. పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ గొడవ ఏం లేదండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తగారు పడలేక లేదా అత్తగారికి ఈవిడ పద్ధతులు నచ్చక నువ్వు బొట్టు పెట్టుకోలేదు, పెళ్లిలో కూడా నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకున్నావు, నీ భర్తను పేరు ఎట్టి పిలుస్తున్నావు. ఆవిడ అత్తగారులు వాళ్ళు కూడా ఇప్పుడు అత్తగారులు అందరూ యంగ్ అత్తగారులేనండి, 41 45 వాళ్ళు మనం సూర్యకాంతంలాగా ఏం కాదు. బట్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్, కోడళ్ళు నేను ఎందుకు పెట్టుకోవాలి, నేను చిన్నప్పటి నుంచి ఇలా పెరిగాను. అందులో వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందని. ఆ కాన్ఫ్లిక్ట్ రావడంతో ఏం చేస్తుంది, మనం వేరే ఉందామంటుంది. ఇక్కడ ఆడవాళ్ళందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే అండి, ఆ తల్లికి కొడుకంటే చాలా ఇష్టం అండి. ఎక్కడైనా తండ్రికి కూతురు అంటే ఇష్టం. సో ఒక కొడుకుని తిట్టాలంటే వాడిని ఎంత తిట్టినా వాడు ఏమనుకోడండి, వాడి తల్లిని తిట్టినప్పుడు వీడి కోపం వస్తుంది. సో అందుకని ఈ భార్యాభర్తలు ఏం చేయాలంటే, భర్తని మంచి చేసుకోవాలంటే ముందు వాళ్ళ అమ్మని కాకపట్టాలి, ఆమె కూడా తల్లిలాగా చూడాలి. ఆమెను ఎప్పుడైతే తల్లిలా చూసిందో దెన్ అప్పుడు తల్లి కోడలతో కలిసి ఇద్దరు కలిసి కొడుకు చెప్తారు. ఈ చిన్నపాటి సైకలాజికల్ ట్రిక్ తెలియక మీ అమ్మ నుంచి వేరే వెళ్ళిపోదాం. అబ్బాయి సరే అంటాడండి, మా దగ్గర కౌన్సిలింగ్లో చెప్తాడు సార్, మా అమ్మ దగ్గర నుంచి బయటకు వచ్చేయమంటుంది వచ్చేయమంటుంది. సార్ మా అమ్మకి నాకు ఎంత చేసింది సార్, నన్ను ఇట్లా చేతుల మీద పెంచింది, మరి ఏం చేద్దాం?
సార్ నేను వదిలేస్తా సార్, ఎవరు నేను, ఆ అమ్మాయినే సార్, ఎందుకంటే ఇంకో అమ్మాయిని తెచ్చుకోగలను కానీ ఇంకో అమ్మని తెచ్చుకోలేను కదా, అమ్మ విలువ అలాంటిది. సో నేను ఆడపిల్లలకి చెప్తూ ఉంటాను, అమ్మ జాగ్రత్తగా ఉంటామ్మా, దీన్ని ఈడిపస్ కాంప్లెక్స్ అనమాట. అబ్బాయి మీరు ఎన్నైనానండి, వాడికి అమ్మ అంటేనే ఇష్టం, తాత్కాలికంగా దూరంగా ఉన్నా ఆ తర్వాత హీ డిపెండ్స్ అపాన్ ఫాల్టీ మెథడ్స్. ఫాల్టీ మెథడ్స్లో వైఫ్కి దూరం అవుతాడు, భార్య భర్త మధ్య గొడవలు అదే. సో ఈమె అత్తగారిని కూడా తల్లిలా చూడాలి. ఈ మదర్స్ డే నాడు కొడుకులు కన్నా ఈ కూతుర్లు కోడళ్ళు చేయాలి. అలాగే ఫాదర్స్ డే నాడు ఈ అల్లుళ్ళు మామగారికి దండం పెట్టాలంట. ఏంటో అది ఈగో ప్రాబ్లమ్స్ తోటి ఇది ఏమవుతుందంటే నేను ఎందుకు చేయాలని ఏమవుతుందండి, చివరికి బాగుపడేది సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ట్రైనర్స్. అసలు మేము మొదట్లో దుకాణం పెట్టినప్పుడు అసలు ఎవరు లేరండి, 1971లో నేను సైకాలజీ పాస్ అయ్యి పర్సన్ ఇలాగ సైకాలజీ క్లినిక్ వెళ్ళి ఒక్కళ్ళు లేడండి, అందరూ బాగుండేవారు. అప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు అందరూ బాగుండేవారు, నేను తప్ప. నాకు దుకాణం ఎవరికి అందరూ బాగుండేవారు, ఎందుకంటే ఈ అన్పెయిడ్ కౌన్సిలర్స్ ఉండేవారండి ప్రతి ఇంట్లో, ఈ తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళు చూసుకునేవారండి. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి అలాగే పెరుగుతుంది, ఆ అమ్మాయి అత్తగారు ఏమైనా చూడమ్మా టాబ్లెట్ తీసి అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నన్ను నేను పని మనిషి అనుకుంటూ ఉంది, అది ఇది గుర్తుపెట్టుకోండి. మాతృ దినోత్సవం అంటే పిల్లలు మాత్రమే తల్లుల్ని కాదు, కోడళ్ళు అల్లుళ్ళు కూడా గౌరవించాలి. చేసిన రోజు నా హ్యాపీ ఫ్యామిలీ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హైదరాబాద్ నుంచి రేఖ గారు కాల్ చేస్తున్నారు. రేఖ గారు నమస్తే అండి. నమస్తే అండి, చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ నా పేరు రేఖ, నేను బ్యాంక్ ఎంప్లాయీ అండి. చెప్పండి. సార్ నాకు ఒక బాబు ఒక పాప అండి. ఈ మార్నింగ్ ఈ అంటే వితిన్ టైం ఆఫీస్ వెళ్ళాలి అనే దాంట్లో ఎప్పుడు నేను మా పిల్లలతో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఐ షౌట్, నా పేషెంట్స్ తొందరగా లూజ్ చేసేస్తాను. వాళ్ళు ఏంటంటే ఎందుకు మమ్మీ ఊరికే అరుస్తావు, టెన్షన్ అరుస్తావు, యూ కెన్ సే ఇట్ సాఫ్ట్లీ ఆల్సో అని చెప్తారు, కానీ వినరు సార్ మాట. అంటే మీరు వినట్లేదా వాళ్ళు వినట్లేదా? వాళ్ళు వినట్లేదు సార్. నేను ఏదైనా ఇప్పుడు ఒకటి ఎడ్డం అంటే వాడు పెద్దం అనే దానికి వచ్చేసాడు. ఏదో హీ వోంట్ థింక్ యాక్చువల్లీ నేను వాట్ మమ్మీ సేయింగ్ ఏదో నేను చెప్పిన దానికి ఇప్పుడు ఇప్పుడు వద్దు చల్లి చల్ల నీటి స్నానం అనేది నాకు వేడి నీళ్ళు అదే కావాలి అలా ఆ టైప్ దాంతో నాకు పేషెన్స్ పోతుంది. మీ ఏజ్ ఎంత అమ్మా? మీ వయసు ఎంత? 36. మీకు షుగర్ బీపీ అయితే లేవు కదా? ఏమి లేవు. మార్నింగ్ సిక్నెస్ కొంత యాంగ్జైటీ వల్ల కూడా వస్తుందండి ఆ టెన్షను. మీరు ఇద్దరు పిల్లలు అలాగే ఉన్నారు అంటే మీరు మారాలండి కొంచెం. మీరు బాబు వాళ్ళకి పిల్లలకి నచ్చని ఏంటో తెలిసిన అండి, తల్లి దగ్గర మొట్టమొదటిది చెప్పిందే చెప్తూ ఉంటారండి. ఇది మానేయండి, చెప్పిందే చెప్పడం ఏదో. రెండవది వాళ్ళతో వీళ్ళతో పోల్చకండి, ఆ బాబుని తల్లితో పోల్చడం. మూడవది రోజుకోసారి మేము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో తెలుసా అని మన జీవిత చరిత్ర చెప్పడం. ఈ నచ్చని విషయాలు వాళ్ళకి చాలా ఉంటాయండి. మా రోజుల్లో అంటే వాడికి విసుగుపుడుతుందండి, రోజు ఆ క్యాసెట్ వింటూ ఉంటాడు. మీకు నవ్వొస్తుంది కానీ ఇది హైదరాబాద్లో చాలా చోట్ల. ఇప్పుడు చూడండి, మాకు వచ్చిన రెండు ఫోన్లు హైదరాబాద్, హైదరాబాద్లోనే పాపం వస్తుందండి ఇది. ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం లేదమ్మా, మీరు ఎంతో అదృష్టవంతులు, మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఇద్దరు చక్కని పిల్లల్ని ఇచ్చాడు, బ్యాంక్ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, భర్తనిచ్చాడు, సమాజంలో మాట్లాడేది ఇవన్నీ ఉన్నాయి. వీటిని మీరు అనుభవించడానికి ట్రై చేయండి. ఇక ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలా కృష్ గారు చెప్తారు. ఒకటి ఏంటంటే అండి, మోస్ట్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఏదైతే విచ్ ఈస్ కమింగ్ బిట్వీన్ ది చైల్డ్ అండ్ ది మదర్, ఒకవేళ కనుక మీకు కనుక ఇద్దరు పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ లోపల ఒక అంటే వాళ్ళలో ఒక అభద్రత భావం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఫాదర్ హ్యాస్ బికమ్ లైక్ ఏటీఎం. ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ, డాడీ అంటే ఒక డబ్బులకు తప్పించి ఇంకేం లేదు.
మదర్ ఏమో షీ బికమ్స్ లైక్ అ హాస్టల్ వార్డెన్. అంటే ఏం చేస్తుంది హాస్టల్ వార్డెన్? పొద్దున్నే నిద్ర లేచావా, పాలు తాగావా, చదువుకున్నావా, స్నానం చేసావా, కాలేజ్కి టైం అవుతుంది వెళ్తున్నావా, హోంవర్క్ చేసావా, ఇంతసేపు ఎందుకైంది లేటు, త్వరగా పడుకో. ఏదైతే హాస్టల్ వార్డెన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో ఆ విధంగా పిల్లల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఏదైతే ప్రేమ అనేది దట్ గెట్స్ డిసప్పియర్డ్ ఇన్ ది రిలేషన్షిప్ అండి. అయితే నేను ఇందులో చాలా స్టడీ చేశాను. అంటే అందులోపల దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అ పవర్ ఆఫ్ టచ్. అంటే చిన్నప్పుడు బాబు కానీ పాప కానీ తల్లిదండ్రులకి అంత ప్రేమ ఎందుకు ఉంటుంది అంటే, పర్టికులర్గా మదర్కి దెర్ ఇస్ అ పవర్ ఆఫ్ టచ్. అంటే ఆ చైల్డ్ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దట్ ఈస్ బీయింగ్ కవర్డ్ విత్ ఎ స్కిన్, అప్పుడు ఆ యొక్క పవర్ ఆఫ్ టచ్. అందుకోసం చిన్న పిల్లలకి ఆ మదర్ అంటే అంత ప్రేమ, అంతే ప్రేమ మళ్ళీ ఏంటంటే ఆ యొక్క తల్లికి కూడా ఉంటుంది. అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి ఎప్పుడు అంటే మరి ఎప్పుడు కూడా అమ్మ లేదా మోసుకొని తిరుగుతూ ఉంటుంది. అందుకోసం దీని దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. తర్వాత నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎప్పుడు మోస్తారు, అందుకోసం అని చెప్పి వాళ్ళంటే చాలా క్లోజ్ ఉంటారు. కానీ ఫాదర్కి అంత క్లోజ్ ఉండదు, ఎందుకంటే ఫాదర్కి అంత పవర్ ఆఫ్ టచ్ ఉండదు. కానీ వాళ్ళకి మనవలో ముని మనవరాళ్ళలో పుట్టినప్పుడు వాళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది. మనం చేసే అంటే నా యొక్క రీసెర్చ్ ప్రకారము ఏదైతే ప్రేమ అనేది కొరబడుతుంది, ఆ యొక్క ప్రేమ కోసమని చెప్పి పిల్లలు ఒక జిద్దుగా తయారయ్యి, ఏదైతే తల్లిదండ్రులు ఏదైతే మీరు అన్నారు చూసారు ఎడ్డం అంటే తెడ్డం అని చెప్పి మీరు చెప్పిన ప్రతి దానికి కూడా వాళ్ళు రివర్స్ మాట్లాడే కారణం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటంటే ఇది అంటే దట్ ఈస్ ఎ సిండ్రోమ్ కాల్డ్ యాజ్ అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అటెన్షన్ ఏ విధంగా పొందాలి అని. దానికి కావాల్సింది ఒకటేనండి, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా పవర్ ఆఫ్ టచ్. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని హగ్ చేసుకొని నాన్న ఐ లవ్ యూ అని చెప్పి ఒక పవర్ ఆఫ్ టచ్ ఇచ్చినప్పుడు వాళ్ళ న్యూరాలజీ లోపల అంటే వాళ్ళ యొక్క మైండ్ లోపల ఏంటంటే వీ హ్యావ్ 100 బిలియన్ న్యూరాన్స్, అందులోపల దే గెట్ ద టచ్ అండ్ పవర్ ఆఫ్ టచ్, దే ఫీల్ సెక్యూర్డ్, అందులో మీ యొక్క రిలేషన్షిప్ బాగుంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. ప్రశాంతి కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. ప్రశాంతి గారు నమస్తే అండి, చెప్పండి. బాబు డెలివరీ అయిన తర్వాత, యాక్చువల్ డెలివరీ ముందు జాబ్ కి వెళ్ళేదాన్ని. బాబు డెలివరీ అయిన తర్వాత చూసుకోవాలని 4 ఇయర్స్ డ్రాప్ అయిపోయాను. తర్వాత జాబ్ కి వెళ్ళాలనే కూడా ఇన్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గా ఉంది పిల్లలకి, అది కేర్ తీసుకోవాలని అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ జాబ్ వెళ్ళాలంటే బాబుని ఇది మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. కృష్ణ రాధాకృష్ణ గారు చెప్తారు వినండి. ఇందాక చెప్పినట్టండి మీరు అంటే ఏం చెప్పాలి, మీరు ఫీల్ అవుతున్నది స్ట్రెస్ అండి. స్ట్రెస్ అంటే ఒత్తిడి. మనిషి కోపం ఎందుకు వస్తుంది తెలుసా? దట్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. అంటే నేను ఏమి చెయ్యలేకపోతున్నాను అన్నట్టు ఏదైతే మీరు అసహాయులుగా ఫీల్ అవుతారో అది మనిషి లోపల కోపాన్ని తెప్పిస్తుంది. ఆ కోపం అన్నది అసహనం నుంచి వస్తుంది. అందుకోసమని చెప్పి మేము వ్యక్తిత్వ వికాసంలో ప్రతి వాళ్ళకి నేర్పించేది ఏమిటంటే ఒత్తిడి తగ్గించుకోండి, ప్రశాంతంగా ఉండండి. దానికి ఒక ప్రాసెస్, ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ఏ విధంగా అయితే పట్టాభిరామ్ గారు ఏంటంటే వారి యొక్క క్లినిక్ లోపల అంటే దాని పేరే ప్రశాంతి క్లినిక్, అంటే ప్రశాంతంగా ఉండమని చెప్పి 10 నిమిషాలు ఏంటంటే క్లోజ్ యువర్ ఐస్ అండ్ గో టు ది సెల్ఫ్ హిప్నాసిస్, గో టు ది లెవెల్, అందులో మీకు చాలా ప్రశాంతత కనిపిస్తుంది. ఆ ప్రశాంతంగా మీరున్నప్పుడు ఎదురంగా వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేసినా కూడా మీరు లేదా ఇరిటేట్ కారు. ఒక జెన్లో ఒక సేయింగ్ ఉంది ఏంటంటే నోబడీ కెన్ స్టిర్ అన్ ఎంప్టీ కప్. అంటే ఎంప్టీ కప్లో కనుక ఏమీ లేకపోతే అందులో చెంచా పెట్టి తిప్పడానికి ఏమీ ఉండదని. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ లైక్ క్యారింగ్ లైక్ ఎ పెట్రోల్. అందులో మీకు చాలా కోపంగా ఉండటంతో ఎవరో ఒక చిన్న మాట అన్నా కూడా పెట్రోల్కి భగ్గం అన్నట్టు మీకు కోపం వచ్చేస్తుందండి. అందుకోసమని చెప్పి ప్రశాంతంగా ఉండడం అలవరుచుకోండి. ఆవిడ పేరు కూడా ప్రశాంతి అండి. గుడ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో, సమత గారు చేస్తున్నారు వరంగల్ నుంచి. సమత గారు నమస్కారం అండి. ఓకే, నమస్తే అండి, చెప్పండి.
ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో తన భర్త తనకు విలువ అయ్యనప్పుడు ఆడవాళ్ళకి అక్కడ కూడా కొంచెం ఇది తన భర్త తననే అర్థం చేసుకున్నప్పుడు ఇలా కూడా అనిపిస్తున్నారు కదా ఇళ్లలో భర్త భార్య అని. ఇంకొకటి ఏంటంటే తన వయసు వాళ్ళనే మంచిగా చూసుకోవడం, భార్య తరపు వాళ్ళను ఇక వేరే తీరుగా మాట్లాడడం, డబ్బులు తెస్తేనే లేకపోతుంది ఇంకా ఏమన్నా జిట్స్ ఇస్తేనే అన్నట్టుగా ఇవాళ రేపు జరుగుతున్నాయి. మన ఇంకా ఎదుటి వారి ముందర చురుకనగా మాట్లాడడం ఇది జరుగుతున్నాయి. ఇది ఎలాగంటేనమ్మా ఇది యూనివర్సల్ కాదు, ఇది ఎక్కడో కొన్ని ఫ్యామిలీస్లో ఉంటుంది. ఎప్పుడైతే నేను మా అత్తకి గౌరవం ఇచ్చానో డెఫినెట్గా నా భార్య కూడా మా అమ్మకి గౌరవం ఇస్తుందండి. ఇది మ్యూచువల్ అండి. భర్తలందరూ ఇలాగ యూనిలేటరల్గా ఉన్నారు, వాళ్ళు అథారిటేటివ్గా ఉన్నారు అనేది ఏదో ఇల్లిటరేట్ ఫ్యామిలీస్లో కొన్ని ఉండొచ్చు, కానీ అమ్మ దట్ ఈజ్ నాట్ యూనివర్సల్. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇందాక రాధాకృష్ణ చెప్పినట్టుగా ఈ టచ్తో పాటు ట్రస్ట్ కూడా ఉండాలండి. ప్లస్ మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఒకటి ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉందో, మీరు పెళ్లికి ముందు ఎంత హుషారుగా తిరిగేవారు, వాళ్ళమ్మని మీరు గౌరవించడం, మీ అమ్మని ఆయన గౌరవించడం, ఇవన్నీ ఎలా ఉన్నాయో పెళ్ళి అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే ఈ రిలేషన్షిప్ ఆపి ఫ్రెండ్షిప్ డెవలప్ చేయండి. ఈ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసినప్పుడు ఎంత చెడ్డవాడైనా భర్త మారతాడండి. మారడానికి అనేక రకాలుగా ఇప్పుడు ఈరోజుని కౌన్సిలింగ్ టెక్నిక్స్ వచ్చాయి. డెఫినెట్గా అతను చెడ్డవాడైతే కాదు, మీరు మారండి. ఇప్పుడు మనం వాడు మారరు అని అనగానే మీరు మారి చూపించండి, డెఫినెట్గా అతను మారుతాడు. మూర్ఖుడైతే కాదు కదా, కాబట్టి మారడానికి ట్రై చేయండి, డెఫినెట్గా వాళ్ళు మారుతారండి. కాల్ తీసుకుందాం సార్ ముందు. రత్నకుమారి గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. రత్నకుమారి గారు ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే, మాట్లాడండి. అయితే చెప్పండి. పట్టాభిరామ్ గారు ఉన్నారు, క్రిష్ రాధాకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి మీ అన్ని చదువుతుండేదాన్ని పేపర్ లో కూడా. అమ్మా మంచిగానే చదివారు కదా. వయసు 62 సంవత్సరాలండి నాకు. వెరీ గుడ్. అయితే ఇదివరకల్లా మేము పెద్దగా పూజలో అన్ని చేసేదాన్ని కానీ ఉపన్యాసాలు అవన్నీ వినేదాన్ని ఆశ్రమానికి వెళ్ళి. ఇప్పుడు హెల్త్ బాగుండగా నేను కూడా హ్యాండిక్యాప్ ఉన్నాయి, అటు ఇటు తిరగలేక పొద్దున్న నుంచి 2-3 గంటలు పూజ చేసుకోవటం, ధ్యానం, ఈ బుక్స్, భాగవతం, రామాయణం ఇవన్నీ చదవటం, పైన కొంచెం ఒత్తిడిగాను మనసు కొంచెం ఒత్తిడిగా అట్లా ఉంటున్నది. అలా ఎట్లా అధిగమించాలంటారు, ఎలా నా మీరు మనసు పెట్టి చదవట్లేదండి. భగవద్గీత చదువుతూ భారతం చదువుతూ నాకు ఒత్తిడి పెరుగుతుంది అంటే అదేదో మీరు ఆ పిల్లలు పాఠాలు చదివినట్టుగా చదువుతున్నట్టున్నారు. అవి టైం ప్రకారం మీరు చదువుతున్నారు, చదివితే ఒత్తిడి తగ్గడానికి అవి చదవాలి. ఇప్పుడు మీ 62 ఏళ్ళు అంటే పెద్ద వయసు ఏం కాదండి, నేను మీ వయసే, కానీ మేము పరిగెడుతూనే ఉంటామండి. మీరు మీకు కొంత సెల్ఫ్ పిటీ ఎక్కువగా ఉందండి. మరి ఇది నేను చాలా కష్టపడిపోతున్నాను, నేను చాలా చేశాను, నాకు సరైన గుర్తింపు ఉండట్లేదు, ఇంకేదో బాధ ఉండాలి. మీరు ఫోన్లు చేసుకోవడం, ఈ భజనలు చేసుకోవడం, పుస్తకాలు చదవడం, మీరు ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే ఇవేవి చేయలేక మంచం మీద పడ్డవాళ్ళకన్నా అదృష్టవంతులని గుర్తించండి. ఇప్పుడు కాళ్ళు ములుగుచ్చుకుంటే ఏడిస్తే లాభం లేదండి, సంతోషించాలి కంట్లో గుచ్చుకున్నందుకు. సో చాలామంది కన్నా మీరు అదృష్టం అని అనుకోవాలి తప్ప, నేను పొద్దున్నే పుస్తకాలు చదువుతున్నాను, ఫోన్లు చేసుకుంటున్నాను, ఇవన్నీ చేసుకుంటున్నా, ఏదో వెళ్తే అంటే ప్రతివాడికి ఏదో బాధ ఉంటుందండి. ఒత్తిడి అనేది ఒక రకమైన ప్రేరణ కలిగిస్తుందమ్మా. మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూడండి, ఒత్తిడి నిర్వహణ, సెల్ఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టే ఉంటుంది తప్ప హౌ టు రెడ్యూస్ ద స్ట్రెస్, హౌ టు అవాయిడ్ ద స్ట్రెస్, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ స్ట్రెస్ ఇవే ఉండవండి. మీకు స్ట్రెస్ లేకపోతే పిచ్చి పడుతుందండి. అందుకని కొంత స్ట్రెస్ ఉంటే మనం పని చేస్తామండి. కాబట్టి ఆ స్ట్రెస్ని అనుభవించండి, దానికి తగ్గట్టుగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. అంతేకాని టోటల్గా నాకు ఏ పని లేదు ఉంటేనే బాగుంటాను అనుకోకండి, అప్పుడు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది, మీరు ఇంట్లో వాళ్ళకు కూడా స్ట్రెస్ క్రియేట్ చేస్తారు దానివల్ల. రైట్.
సార్, మీరు ఇంతకు ముందు అన్నారు, ఇంతకు ముందు అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో అమ్మమ్మలు, తాతీయులు, లేకపోతే నాన్నమ్మలు, తాతీయులు ఉండేవాళ్ళు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా గౌరవ మర్యాదలు నేర్చుకునేవాళ్ళు పిల్లలు. సో అది అలా కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు అంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్, మదర్, ఫాదర్, పిల్లలే ఉంటున్నారు. సో ఇప్పుడు ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా పిల్లల్ని పంపించాలంటే ఉన్న ఇంగ్లీష్ కూడా మర్చిపోతాడేమో వీడు, లేకపోతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఏవో ఏవో నేర్చుకుంటూ ఉంటున్నాడు సమ్మర్ హాలిడేస్లో. తాతయ్య దగ్గరికి వెళ్తే ఆ మట్టిలో గిట్టులో ఆడుకుని ఏవో మురికి చేసుకుని ఎంత పాడు చేసుకుంటాడేమో, కెరీర్ కూడా బాగోదేమో అని ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు అవి కూడా వాళ్ళకి చూపించాలండి. ఇప్పుడు ఈ మధ్య హుబ్లీ దగ్గర ఒక ఆయన ఒక అద్భుతమైన పాఠశాల పెట్టాడండి. 1 ఇయర్ పాటు 10వ తరగతి దాకా చదివిన పిల్లల్ని మట్టిలో ఆడుకోవడం, వాళ్ళకి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాడు, ఆకాశంలో మబ్బులు ఎందుకు ఇలా వస్తాయి, వర్షం ఇలా ఎందుకు వస్తుంది, మీరందరూ కూర్చుని సమాధానాలు చెప్పండి. వాళ్ళు మొదట్లో టైం వేస్ట్ అనుకున్నారు తల్లిదండ్రులు, బట్ వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆయన ప్రామిస్ చేసి, దేశపాండే అని ఆయన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒక కొత్త విషయం కనిపెట్టడం కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎన్ని అద్భుతమైన విషయాలు కనిపెట్టారంటే, గూగుల్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళకి తెలియని విషయాలు తెలుసుకుని వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారండి. అయితే ఆ దేశపాండే ఏం చేశాడంటే 10th క్లాసు మాత్రం చదివిన వాళ్ళనే తీసుకున్నాడండి. వాడు ఈ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం, అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళండి, అంటే గానుగలు తిప్పేవాళ్ళు, కుమ్మరి పనిచేసేవాళ్ళు, కమ్మరి పనిచేసేవాళ్ళు. వాళ్ళలో క్రియేటివిటీ ఉంటుంది. మనం అందరం కూడా ఒక రకమైన ఆటోమేషన్కి అలవాటు అయిపోయామండి, ఈ సెల్ ఫోన్లు నొక్కడం ఇంకోటి. సో గ్రామాలు పంపాలి, కొబ్బరి చెట్టు ఎలా ఎక్కాలి అంటే ఆ పిల్లవాడికి తెలియాలండి. వాడు ఆ గ్రామంలో వెళ్ళి వాళ్ళని చూడాలి, ఆ గానుగద్దు ఎందుకు అలా తిరుగుతుంది, సున్నం ఎలా తయారు చేస్తారు, బియ్యం. నేను ఒకసారి అడిగానండి ఆ స్కూల్లో, బియ్యం చెట్లు ఎవరైనా ఎక్కారా అని అడిగానండి ఊరికే. అడిగితే ఒకవాడు నేను ఎక్కినా అన్నాడు. సార్ ఎట్లుంటుంది అండి, ఇట్లా పెద్ద ఉంటుంది, ఆ పైకి ఎక్కాలన్నాడు. వాళ్ళ వాళ్ళకి పాపం, వాళ్ళ ఊళ్ళో పొలాలు ఉన్నాయండి, వీళ్ళ నాన్న ఎప్పుడు అక్కడికి తీసుకెళ్ళలేదండి. ఈ సెల్ ఫోన్లు, కేబుల్ టీవీలు వీటి దగ్గర వాడేసి అంటే, ఒక ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తల్లి ఊర్లో గ్రామంలో ఉండేదటండి, ఢిల్లీకి దగ్గరలో, రోజు రిక్షాలో వచ్చేదండి. ఆయన కారు పంపగలడు, కారు వద్దనేది, ఈయన కూడా వద్దనేవాడు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన రాగానే ఈయన దిగి 1 రూపాయి రిక్షావాడి చేతిలో పెట్టేవాడు. సో ఆ సింప్లిసిటీ అలవాటైంది. అక్కడ ఆమె చెప్పింది, నువ్వు ఆఫీస్ కార్ పంపద్దు, పంపితే నేను రాను. సో అట్లాగే తల్లులు నేర్పాలి, విషయాలు చెప్పాలి. సార్, అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మదర్స్కి కాస్త రిలీఫ్ ఉండే డే టైం ఇదంతా సమ్మర్ హాలిడేస్. సో మదర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆమె సెల్ఫ్ కోసం ఈ సమ్మర్ హాలిడేస్ని? ఇప్పుడు సంవత్సరం అంతా పిల్లల కోసం మార్నింగ్ లేచి టిఫిన్ బాక్స్ రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళి ఇంత బిజీ అయిపోతారు, సమ్మర్ హాలిడేస్తో కాస్త రెస్ట్ ఉంటుంది మదర్కి. సో ఉండదండి, ఆవిడ ఉద్యోగం ఉంటుందంటే. యాక్చువల్గా నిజం చెప్పాలంటే కొన్ని వర్క్స్ నుంచి వీళ్ళకి లేదా వర్క్ పెరుగుతుంది కానీ తరగదు. కనీసం ఒకటి ఏంటంటే హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇక పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు. అట్లీస్ట్ యూనో ఇఫ్ షీఈస్ నాన్ వర్కింగ్ ఆ మదర్కి కొద్దిగా సమయం దొరుకుతుంది. కానీ యాక్చువల్లీ స్పీకింగ్ షీల్ బి మచ్ మోర్ బిజీ. నాకు ఇప్పటికి కూడా కొంతమంది తెలుసు, ఏంటంటే పిల్లలు లేదా ఇంట్లో ఉండి గొడవ చేస్తారని చెప్పి ఏ సమ్మర్ క్యాంప్లో ఇవ్వాలి, ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి టు కీప్ ది పీపుల్ బిజీ అని చెప్పి ఆలోచిస్తారు. కానీ దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ది మదర్, అంటే ఆ యొక్క పిల్లలతో గడపడానికి ఒక మంచి సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే, అంటే ఇందాక ఎట్లయితే పట్టాభిరామ్ గారికి చెప్పినట్టు ఏంటంటే పిల్లల్ని అందరినీ కూడా అంటే అటు వాళ్ళ తాత ఇంటికి తీసుకెళ్ళడమో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళడమో, లేకపోతే ఏంటంటే వాళ్ళని అంటే కొన్ని లేదా వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. నేనేం చేస్తాను తెలుసా, పిల్లల్ని అందరినీ కూడా మా దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఐ టేక్ దెమ్ టు వన్ అటు మరొక అనాథాశ్రమము, లేకపోతే మరొక హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్కు అందరినీ తీసుకొని వెళ్తాను. కారణం ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా దే ఆర్ అన్హ్యాపీ, మదర్స్ ఆర్ అన్హ్యాపీ, ఫాదర్స్ ఆర్ అన్హ్యాపీ, అంటే దే ఆల్వేస్ కంపేర్ విత్ సంబడీ ఎల్స్. కానీ వీళ్ళందరూ చూసిన తర్వాత వీళ్ళందరికన్నా కూడా మనం వీఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్, అంటే మనకన్నా ఎప్పుడు ఎవరో ఒకరు పై ఉంటారు, ఎవరో ఒకరు తక్కువ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అంటే
ఈ సమాజంలో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్ అనుకు వచ్చినప్పుడు దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ది చిల్డ్రన్. ఒకటి ఆ యొక్క అంటే వాళ్ళని ఒక కంట్రోల్ లాగా కాకుండా ఒక ప్రేమ, ఒక రకమైన ఆప్యాయతతోటి హౌ కెన్ ఐ స్పెండ్ ది టైమ్ అండ్ హౌ కెన్ ఐ క్రియేట్ దట్ కనెక్షన్ బిట్వీన్ ది ఫ్యామిలీ అన్నది వర్క్ చేస్తే ఈ యొక్క హాలిడేస్ని సద్వినియోగంగా ఉపయోగించుకోగలరండి. రైట్ సార్. కృష్ణ, రాధాకృష్ణ గారు అలాగే పట్టాభిరామ్ గారు మదర్స్ డే స్పెషల్ హెల్ప్ లైన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్కారం.